బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో అవసరం లేదు. అంటే నేను అనేది అంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం, ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తా నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి, మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది, చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ లో కానీ ట్విట్టర్ లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నాను. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం, మళ్ళీ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన ఈ ఉగాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకి వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం, జైలుకి అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడినాం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలో చెప్పాను నేను, అక్టోబర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అని చెప్పలేమమ్మా. గట్ల చెప్తే మన ప్రిడిక్షన్, మన ప్రిడిక్షన్ ఎందుకైతే ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది వీడు, ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు ఏంటంటే ఇంత క్లియర్ గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గర ఉన్న అరెస్ట్ ఏపీ కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగార వాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది, మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీ మరొకటి ప్రతిపక్ష పార్టీ చాలా ప్రధంగా ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేరు వల్లనే మనం మాట్లాడుకున్నాం కదమ్మా, బీఆర్ఎస్ అనే పార్టీ పేరు. ఎర్రబెల్లి గారు కూడా నిన్న నేనైతే మార్చాలని చెప్పిన, పేరు మార్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. పేరు అనివార్యం అంటారు, అది మారుస్తారు, మారుస్తే మన తట్టుకుంటది పార్టీ, మళ్ళీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక పార్టీ ఉండదు, ఇక ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొత్తం. సో అందుకని దాన్ని టీఆర్ఎస్ గా మారిస్తే మంచిది, ఇది నా సలహా అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కూడా. అంటే నాకు కూడా ఎవరో చెప్పారు, అది నేనే రీజన్ అని కూడా చెప్పారు నాకు. అంటే మీరే చెప్పిండు కదా, నీ ఇంటర్వ్యూలో చెప్పిన గుర్తుంది కదా. సో వేణుస్వామి గారు మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరే రీజను, మన మీటింగ్ లో కూడా మీ గురించే మాట్లాడుకున్నాము అని చెప్పి చెప్పిన. సో ఇట్లా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు ఉంటారు. సో నేనైతే నేను అదే చెప్తున్నా, చెరువు మీద కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దంద చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా వేసుకుంటాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదామనుకుంటున్నా, అది మీ జన్మ ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు, మీ వల్ల కాదు, 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు చేసుకున్నాను ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, ఎంత ఇచ్చుకుంటారు. బట్ ఎంత అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనసులో అంటే బీయింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ పర్సన్, వైఫ్ పాప దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు అనిపించదా మేబీ ఒక సందర్భంలో నేను బాధపడకుండా వాళ్ళు బాధపడతారు కదా, పాప బాధపడుతుంది కదా, మా ఆవిడ బాధపడుతుంది కదా. ఇప్పుడు మన అదే కదా చెప్పుకుంది, ఇప్పుడు మన కొడల నాని గారు వస్తే తను అదే చెప్పింది అన్న, చాలా టార్చర్ పెడుతున్నారన్న, భయంకరమైన టార్చర్ పెడుతున్నారన్న, బాగా టార్గెట్ చేస్తున్నారన్న, సరే అమ్మ పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు అమ్మా, ఉంటది బాగా సఫర్ అవుతాము. ఇక వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఉందమ్మా, ఎలక్షన్ అయినాక చెప్తామని ఆయన ప్రశాంతమైన వేణుస్వామిని ఉగ్రరూపంగా చూస్తాం అప్పుడా అన్ని దాచిపెట్టుకుంటున్నారు. అయితే ఎలక్షన్ కోసం వెయిటింగ్ అమ్మా, ఎలక్షన్ అయిన తర్వాత చాలా మంది కన్సల్ట్ చేసేది ఉంది. బిఫోర్ దట్ నేను ఇంకొక క్వశ్చన్ అడగాలి ముందు సబ్జెక్ట్ కి సంబంధించి. మామూలుగా పుట్టినరోజు యాజ్ పర్ డిఓబి చేసుకుంటా, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము, ఆ రోజు మన పుట్టినరోజు సెలబ్రేషన్స్ మన స్థాయికి తగ్గట్టు ఉంటాయి. బట్ చనిపోయిన తర్వాత
చనిపోయిన రోజుని మాత్రం తిథి ప్రకారం ఎందుకు చేసుకుంటారు? చనిపోయిన రోజుని ఎందుకు కన్సిడర్ చేయాలి? నీ ప్రశ్ననే తప్పమ్మా. నువ్వు అడగాల్సింది ఏంటి అంటే పుట్టినరోజును దేన్ని బేస్ చేసుకొని చేయాలని అడగాలి. చనిపోయిన రోజును తిథిని బేస్ చేసుకొని చేస్తారు. అప్పుడు నీ క్వశ్చన్ ఏమని ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాంగ్. ఇది కూడా తిథి ప్రకారమే చేయాలి? కాదు, నక్షత్రం ప్రకారం చేయాలి. మన జ్యోతిష శాస్త్రం కానీ మన హిందూ ధర్మ శాస్త్రాలు కానీ ఏం చెప్పినాయి అంటే పుట్టినరోజుకు నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలి, దాన్నే తిరు నక్షత్రం అంటాం. తిరు నక్షత్రం అంటే ఉదాహరణ, ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం ఒకటి ఉంది, ఆ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు నా పుట్టినరోజు చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ అబ్జర్వ్ చేస్తే కృష్ణాష్టమి అని చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం. కృష్ణాష్టమి ఎప్పుడు చేస్తాం? రోహిణి నక్షత్రం, జనరల్ గా రోహిణి నక్షత్రం. కొంతమంది అష్టమి రోజు చేస్తారు, కొంతమంది రోహిణి నక్షత్రం రోజు చేస్తారు. జనరల్ గా చనిపోయినటువంటి డేట్ తిథిని బేస్ చేసుకుని చేస్తారు. ఆ తిథి కూడా మధ్యాహ్నం ఖచ్చితంగా 12:30 గంటకు ఉండాలి. అంటే సూర్యోదయానికి ఉండడం ప్రామాణికం కాదు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి త్రయోదశి నాడు చనిపోయింది అనుకుందాం. సపోజ్ త్రయోదశి నాడు చనిపోతే త్రయోదశి నాడు మధ్యాహ్నము ఆ రోజు త్రయోదశి ఉండాలి, ఉంటేనే తదినం పెట్టాలి, సంవత్సరికం పెట్టాలి. ఒకవేళ పొద్దున 6 గంటలకు పోతుంది అంటే ముందు రోజే పెట్టాలి. అంటే మధ్యాహ్నము పంతులు భోజనం చేసే టైంకు లేదా మనం భోజనం చేసే టైంకు ఆ తిథి ఉంటేనే ఆ రోజు తిథి పెట్టాలి. దాని పేరే తిథి. తిథిని తిథి అని ఎందుకంటారు అంటే ఆ చనిపోయిన వాళ్ళ తిథిని బట్టి మనం బేస్ చేసుకుంది, నక్షత్రం సంబంధం లేదు ఇక్కడ. కానీ పుట్టినరోజుకు మాత్రం నక్షత్రం చూసుకోవాలి. ఏ నక్షత్రం రోజు అయితే మనం పుట్టినామో ఆ నక్షత్రానికే మనం ఖచ్చితంగా బర్త్డే చేసుకోవాలి. ఇది హిందూ ధర్మశాస్త్రంలో మనకు ఇచ్చినటువంటి శాస్త్ర ప్రామాణికం. కానీ అవన్నీ దొరకాయి కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటున్నాం. అంతే, చాలా ఈజీ యాక్సెస్ అన్నట్టు మనకు. కానీ కొంతమంది పండుగల నాడు పుట్టినాడు మాత్రం ఖచ్చితంగా పండుగ నాడే చేసుకో. ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు. వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా, వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు. రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగలం అప్పుడు, నేను కూడా నేను రివ్యూర్ అయితా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితా, నేను జ్యోతిష్కుని ఎందుకు అయితా, నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా, దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా, నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్నా, జాతకాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం, జాతకాలే బేస్. సో మర్చిపోరు అని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ లో రోజా గారిది టఫ్ ఉంటది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగ్నెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలిగా ఈ మూడే మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు, మూడు ఆనందం కూడా ఎంజాయ్ చేస్తాం. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాడు కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడు అయితే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో, 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. రైట్, వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిలిచినారు ఎంపీ క్యాండిడేట్ గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్ తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటారు. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్ గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, రెండు జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలా మంది
చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాలని లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో. ఎంతో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు, ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే సప్త సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా, అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజార్లు ఉన్నారు, పూజార్లు సప్త సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మన సంప్రదాయం ప్రకారం మనము సంకల్పం ప్రతిరోజు మనం సంధ్యవార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది, కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూసున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశంలో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూసుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది, అంటే మనకు జడ్చర్ల కృష్ణానది ఉంది, ఆదిలాబాద్ల గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్యవార్చుకున్నప్పుడు ఏం చెప్తున్నాం, మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం, కృష్ణ గోదావరి యోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికా పోతే ఏమని చెప్తావు, నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు? అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తున్నారు, పంతులు కూడా, పంతులు సన్యాసులు హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు పోతున్నారు. సో వీళ్ళు వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండు లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటి, రెగ్యులర్ చేప బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటి, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలా బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నేను సన్నీలీవన్ మొదటి నుండి చెప్తున్నా కదా, సన్నీలీవన్ నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే డోకి ఇప్పే అవకాశం ఇయ్యా, వేరే వాడికి నా బట్టలు. వాళ్ళంతా సౌందర్య లాంటి వాళ్ళు, కుటుంబ కాలక్షేప కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీలీ అంత కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా, మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను స్వామి తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్న్ స్టారు కొన్ని వేల వీడియోల్లో పోర్న్ స్టార్ గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా గురించండి భారతదేశం, ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది, దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్ తో, జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు, అంతేనా? ఓకే, రైట్. ఇక ఉగాది తెలుసు తెలుగు వారికి, తొలి పండగ ఉగాది, పచ్చడి లాంటి సంవత్సరం, అందరూ కూడా షడ్రుచుల సమ్మేళనంగా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి అందరూ తీసుకుంటూ ఉంటారు. ప్రతి వారి జీవితంలో తీపి అలాగే పులుపు చేదు కైండ్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి, కాబట్టి దానికి సూచికంగా దీన్ని చెప్తూ ఉంటారు. సో మీరు ఉగాదిని ఎలా ఉదాహరిస్తారు, మీ మాటల్లో ఉగాది అంటే ఏంటి? శాస్త్రం మనకేం చెప్పింది అంటే దేశ కాలమాన పరిస్థితులు అన్నారు. సో దేశ కాలమాన పరిస్థితులు అంటే ఉదాహరణ, భారతదేశంలో ఉండేటువంటి కుజదోషము అమెరికాలో ఉండదు. సో అమెరికాలో ఉండేటువంటి కుజదోషము ఆస్ట్రేలియాలో ఉండకపోవచ్చు, లేదా ఆస్ట్రేలియాలో ఉండే కుజదోషము న్యూజిలాండ్లో ఉండకపోవచ్చును. అంటే దేశ కాలమానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకున్నటువంటి సిచ్యువేషన్స్ మారుతాయి. అందుకని దేశ కాలమాన పరిస్థితులు అంటూ ఉంటాం మనము.
సో జనరేషన్ బట్టి కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి, జనరేషన్ బట్టి కూడా వాటి యొక్క సీరియస్నెస్ కంటెంట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ కాలసర్పదోషం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. కాలసర్పదోషం అనేది భారతదేశానికే ఉంది. సో భారతదేశంలో పుట్టినటువంటి 90% ఆఫ్ ది పీపుల్కు కాలసర్పదోషం ఉంటుంది. సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పని లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, అసలు జనరల్గా ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే స్టేటస్ ఉంటుందో అక్కడ సమస్యలు అధికంగా ఉంటాయి. చాలామంది అంటారు పేదవారికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాస్తవంగా పేదవారికి సమస్యలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలో మిడిల్ క్లాస్, డబ్బు అనే ఒక సింగిల్ పాయింట్ని పక్కన పెడితే వాళ్లకున్నంత ప్రశాంతత డబ్బు ఉన్న వాళ్ళకు ఉండదు. సో డబ్బు పెరుగుతున్న కొద్దీ జనాల్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. నువ్వు మ్యాక్సిమం డబ్బును హ్యాండిల్ చేయాలంటే 2 crore నుండి 2.5-3 crore వరకే. ఉదాహరణ, ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచర్ కావచ్చును, ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగి, తన జీవితం మొత్తంలో సంపాదించే సొమ్ము 2.80 crore నుండి 3 crore ఉంటుంది జీవితం మొత్తం. కానీ అదే డబ్బు ఉన్నోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నిద్ర ఉండదు, తిండి ఉండదు, స్ట్రెస్, సో బీపీ, షుగర్లు. ఎందుకంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ మనిషికి వాటిని దాచుకోవాల్సినటువంటి పరిస్థితి, వాటిని ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ జనరేషన్లో మానసికమైన దృఢత్వం అనేది చాలా అవసరం మనిషికి. సో మనం అభివృద్ధి చెందినా మన మీద రాళ్ళేస్తారు. అంటే ఉదాహరణ, ఎగ్జాంపుల్, నేనే ఉన్నా, నేను చెప్పింది ఒక్కటి జరగకపోతే డ్యామేజ్ చేయడానికి 100 మంది రెడీ ఉంటారు తప్ప, చెప్పింది జరిగితే వెన్నుదట్టడానికి ఒక్కడు కూడా ముందుండడు. సో అట్లనే ప్రతి మనిషి జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చాలా వరకు జనాలు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, అతన్ని వెన్నుదట్టి ప్రోత్సహించి ఆ సమస్య నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయదు మన సమాజం. మన సమాజమే అలాగే ఉంది. ప్రస్తుత సమాజము సినిమాటిక్ పోకడలకు చాలా దగ్గరగా, మనం జీవన శైలి లేకున్నా సినిమాల్లో చూపించే వాటికి చాలా విచిత్రంగా ఉంది. ఉదాహరణ, టీవీలో ఒక సినిమాలో ఉమ్మడి కుటుంబాన్ని చాలా గొప్పగా చూపిస్తే చప్పట్లు కొట్టి సినిమాని సూపర్ హిట్ చేస్తాం మనం. కానీ మన ఇంట్లో ఉమ్మడి కుటుంబం అంటే మనకే బోర్ కొడుతుంది. లేదా మన ఇంట్లో మన గెస్ట్లు ఒక 2 రోజులు ఇంట్లో ఉంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. వివాహం 16 రోజులు చేసుకునేటువంటి పండుగ ఇవాళ మనకు 1 day మ్యారేజ్ కిందకి వచ్చింది. మార్నింగ్ ఎదుర్కోళ్ళు, ఈవినింగ్ కల్లా అప్పగింతలతో కార్యక్రమం అయిపోతూ ఉంది. సో మనం ఏమైపోయి సంకుచిత మనస్తత్వాలు, మైక్రో ఫ్యామిలీస్, మినీ ఫ్యామిలీస్ అయిపోయి, సో సమాజం అంతా కూడా ఒక వెన్నుదట్టి ప్రోత్సహించి ఒక మనిషికి ఇంట్లో ఒక అన్నకు సపోర్టు, ఒక తమ్మునికి సపోర్ట్ ఇది లేదు. ఎంతసేపు తమ్ముడు సంపాదించిండు అని అన్న కోపం, అన్నకు సంపాదించిండు అని తమ్ముడు కోపం, అక్క సంపాదించిందని చెల్లె కోపం. అంటే ఎంత ప్రేమగా మాట్లాడుకున్నా ఇన్నర్ కరెంట్గా వాళ్ళ మనసుల్లో ఉన్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తి అభివృద్ధిలోకి రావద్దు, వేరే వ్యక్తి అభివృద్ధిలోకి రావు. ఇదే ఆలోచన, ఎంతసేపు ఇదే ఆలోచన. ఒక పెద్ద, ఈ మధ్యకాలంలో నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక పెద్ద కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది, చాలా పెద్ద కార్యక్రమానికి వెళ్తే ఒక హీరో వచ్చాడు, ఒక ప్రముఖ హీరో వచ్చాడు అక్కడికి. నేను నా ప్రిడిక్షన్స్లో వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి నెగిటివ్గా ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది, జరిగినాయి అవి, జరగకపోవడం అనేది ఏం లేదు, 100 కు 1000% జరిగినాయి. సో అక్కడికి వచ్చిన హీరో చెప్పింది ఏంటంటే, ఆర్గనైజర్స్కి వేణుస్వామిని స్టేజ్ మీదకి తీసుకొస్తే నేను ఇక్కడ వెళ్ళిపోతాను. సో ఎంత సిల్లీ అనిపించింది అంటే, నేను నా దగ్గరకు వచ్చి, ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ ప్రోగ్రాం నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి, స్వామి మమ్మల్ని క్షమించండి, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్టే మీ గురించి పెట్టినాము, మీలాంటి వాళ్ళ కోసం పెట్టినాము, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, వచ్చినటువంటి హీరో మీరు కనుక స్టేజ్ ఎక్కితే ఆయన దిగిపోతా అంటున్నాడు, సో నన్ను ఏం చేయమంటారు అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. నాకు ఐడియా లేదు, నిజంగా ఐడియా లేదు. సరే వాళ్ళ కర్మ నాకు చెప్పే, ఇప్పుడు మనము కర్నూలు, అనంతపురం, విజయవాడనో, విశాఖపట్నమో బై రోడ్లో పోతున్నాము. పోతుంటే మనకు కార్లో పోతుంటే మనకు ఏకాచము ద్వయము అని 2 అంటాం మనము. వచ్చినాయి, వచ్చింది పక్కన మన దగ్గర వాటర్ బాటిల్ లేవు, పక్కన చెరువు ఉంది, పోయి కడుక్కోవాలి. ఏ నేను కడుక్కోను, మా శత్రువు ఈ ఊర్లోనే ఉంటాడు, ఆ ఊర్లో ఉన్న చెరువు కాబట్టి నేను కడుక్కోను అంటే అయితే మనకే నష్టం, కానీ చెరువుకి అయితే నష్టం లేదు కదా. సో నాకు వచ్చేది ఏముంది, ఇప్పుడు నేను చెప్పితే ఒకటే మాట అమ్మా, వేణుస్వామి నెగిటివ్గా చెప్తాడు అనే వాళ్ళకు నేను ఇచ్చే సమాధానం ఒకటే. నాకు తెలిసి ఈ జనరేషన్లో 90% ఆఫ్ ది పీపుల్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఫ్లైట్ ఎక్కగానే, ఫ్లైట్ ప్రారంభం కాకముందుకే ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ చెప్పేది, ఈ విమానం కూలిపోతే అని మాట్లాడుతుంది. ఈ విమానం కూలిపోతే, ఈ విమానం నీళ్ళలో పడితే, ఈ విమానానికి ఏమైనా మాయరోగం వస్తే, ఈ మాయరోగం వచ్చి మనం పడిపోతే, ఇగో ఈ జాకెట్ వేసుకోండి, ఈ ఆక్సిజన్ పెట్టుకోండి అంటే అప్పుడు మనం ఏమనాలే, శుభం పలకరా పెళ్లి కొడుక అంటే, ఇది మనం ఫ్లైట్ ఎక్కినాము, ఇవన్నీ బండబూతులు మనకు చెప్తుంది, చచ్చిపోతామని చెప్తుంది, ఎంతవరకు సంబంధించి తిట్టుకుంటామా మనం? తిట్టుకోము. ఆఫ్టర్ ఆల్, ఒక జ్యోతిష్కుడు చెప్పేది పక్కన పెడితే సైంటిఫిక్ మేము ప్రూవ్, మేము తోపులం, మేము తూరులం, మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం, మేము ప్రపంచాన్ని మారుస్తామని చెప్పుకునే సైన్స్ ఫ్లైట్ ఎక్కగానే ఎందుకు చెప్తున్నారు? ఈ ఫ్లైట్ చెరువులో పడుతుంది, నీళ్ళలో పడుతుంది, ఈ ఫ్లైట్లో ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఇది వేసుకోండి, అది వేసుకోండి అంటే ఎట్లయితే వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారో, నా జీవితంలో కూడా నేను యాజ్ ఎ ప్రిడిక్షన్ నేను ఇలాగే జాగ్రత్తలు చెప్తా.
సో జాతకాలు కలవకపోతే విడిపోతారని చెప్తా, రోగాలు వస్తాయి జాతకాలు బాగాలేకపోతే రోగాలు వస్తాయని చెప్తా, వాటి గురించి నేను మళ్ళీ సో ఇవన్నీ ఇలా చెప్తా ఉంటా కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నాను, దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనుషుల్లో సంకుచితమైన మనస్తత్వం. పేరుకు హీరో అవ్వచ్చు, నాకు తెలిసి చాలా పెద్ద హీరో ఇవాళ ఒక హీరోని ఒక హీరోయిన్ని తొక్కేసిండ్రు, ఎటు కాకుండా చేసిరు. ఒక పెద్ద డైరెక్టర్ ఒక హీరోయిన్ తొక్కేసిరు, అసలు వాళ్ళ లెవెల్కు వీళ్ళు పనికే రారు. సో చాలా టాలీవుడ్లో మంచి ఫేమస్ ఉన్నటువంటి హీరోయిన్, పెద్ద సినిమాలు చేసినటువంటి హీరోయిన్ ఇవాళ ఆ హీరోయిన్ సినిమాలు మరీ చేతుల్లో నుండి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి ఆమెను ఇంటికి పంపిస్తున్న పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎదగడం కంటే కూడా ఎదుటి వ్యక్తిని మనం టార్గెట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామేమో ఈ జనరేషన్లో అనేటువంటిది నా ఉద్దేశం. అంటే సమాజం గురించి మాట్లాడుతా ఉన్నా. సో ఇది తప్పు. ఎదుటి వ్యక్తి కడుపు మీద ఎప్పుడు కొట్టొద్దు, కొడితే నీకు కోపం ఉంటే ఎదుటి వ్యక్తిని గల్లబట్టి చెంపమించి కొట్టు, కానీ ఎప్పుడు కడుపు మించి కొట్టొద్దు, మానసికంగా కొట్టొద్దు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా తిరిగి మళ్ళీ దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి కడుపు మీద కానీ మనసు మీద కానీ మనం కొట్టినట్లయితే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనకు బూమరాంగ్ అయి మళ్ళీ మనల్ని కొడుతుంది. అందుకని ఆ రెండు ప్లేస్లో కొట్టకండి, మనసు మీద కొట్టకండి ప్లస్ పొట్ట మీద కొట్టకండి. మీరు ఎక్కడ కొట్టినా పర్వాలేదు, చెంప మీద కొట్టండి పిలిచి, మీకు కోపం ఉంటే ఈపులో కొట్టండి, కానీ ఈ రెండు ప్లేస్లో కొట్టడం వల్ల ఖచ్చితంగా బూమరాంగ్ అయి జీవితంలో మళ్ళీ మిమ్మల్నే అది ఖచ్చితంగా వెతుక్కుంటూ కర్మఫలితం అనేది అనుభవించక తప్పదు. ఎవరైనా సరే గుర్తుంచుకోండి. రైట్. అయితే మొదటగా మిమ్మల్ని నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.